మీతో చెప్పండి కానీ మీకు స్వయంగా ముప్పై వేల కిలోమీటర్లు నడవటం మీకేమీ రిస్క్ అనిపించడం లేదా అవును ఇది రిస్క్ ఘోరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి యూరోప్ లో చలి భీభత్సంగా ఉంటుంది మరోవైపు యుద్ధం వంద రోజులు హాయ్ బాయ్ లాంటివి చెప్పే బదులు మట్టిని రక్షించు అని చెప్పండి సేఫ్ సాయిల్ ఇప్పుడు గాని ఇది చేయకపోతే మనం మంచి జీవితానికి బైబై చెప్పాల్సి ఉంటుంది వంద వన్ డేస్ బూమ్ నమస్కారం సద్గురు నిజానికి మీతో మాట్లాడటానికి నాకు మాటలు కూడా రాలేదండి మాట్లాడతారండి నేను మీరు ఇంకా లేదు ఈవేళ ఇక్కడ నించొని మీతో మాట్లాడడం నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఉద్యమాన్ని చేపట్టినందుకు నా కృతజ్ఞతలు అండ్ శుభాకాంక్షలు ఎంతో పెద్ద బాధ్యతను మీ భుజాన వేసుకున్నారు నేను ఒక చిన్న పట్టణంలో పెరిగాను దాదాపు అన్ని పప్పు గింజలు బియ్యం కాయగూరలు అన్ని పల్లెటూరుల నుంచే వచ్చేవి కానీ ఈవేళ వాటి నాణ్యత బాగా క్షీణించుకుపోయింది అందుకే ముందుగా ఒక ప్రశ్న ఈ సంభాషణ మొదలు పెడదామని అనుకుంటున్నాను రైతులకి ఈ ఉద్యమం ఏ విధంగా ముఖ్యమైందో చెప్తారా చెప్పండి మట్టి లేకుండా వ్యవసాయం చేయగలమంటారా కాబట్టి ఇది రైతులకి ఎంతో ముఖ్యమైనది అలాగే భోజనం చేసే ప్రతి మనిషికి కూడా ఇది ఎంతో ముఖ్యం ఎలాంటి ఆహారం తినకుండా కేవలం సూర్యరశ్మి వల్ల కొంతమంది యోగులు జీవిస్తున్నట్టు ప్రచారం చేయడం మనం వింటూ ఉంటాం కదా వాళ్ళకి ఇది అవసరం లేదు మిగతా వారందరికీ ఇది చాలా చాలా ముఖ్యం ప్రపంచంలోని ప్రతి బాధ్యతాయుతమైన శాస్త్రవేత్త చెప్పేది ఏంటంటే రెండు వేల నలభై ఐదు నాటికి మనం పండించే ఆహారంలో నలభై శాతం తగ్గుదల ఉండబోతుంది దానికి తోడు మన జనాభా తొమ్మిది వందల కోట్లకు పైగా ఉంటుంది అది దారుణమైన ప్రపంచం అలాంటి ప్రపంచంలో మీరు బతకాలనుకోరు లేక మీరు మీ పిల్లల్ని అలాంటి ప్రపంచంలో వదిలి వెళ్ళాలనుకోరు రైతులకి ఇది ముఖ్యమా అంటే ఖచ్చితంగా సో ప్రస్తుతం దేశమంతటా సంభవిస్తున్న రైతుల ఆత్మహత్యల గురించి మీరు వింటున్నారా రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటిదాకా మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇలా ఇంకెంతమంది చనిపోవాలి ఇంత జరుగుతూ ఉంటే చూస్తూ మనం ఎలా నిద్రపోగలు అవన్నీ బ్యాంక్ లోన్ వల్లనో దానివల్లనో దీనివల్లనో అని వివరిస్తూ ఉంటారు మీరు చెప్పండి మీరే ఒక రైతైతే మీ భూమి సారవంతంగా ఉండి కనీసం మీ కుటుంబానికి సరిపడ ఆహారాన్ని పండించుకోగలిగితే మీరు ఆత్మహత్య చేసుకుంటారా లేదు ఖచ్చితంగా చేసుకోరు అవునా కాబట్టి దీన్ని పరిష్కరించాలి ఆత్మహత్యలు జరగడానికి కారణమేంటి అంటే నిస్సారవంతమైన నేల మీద వ్యవసాయం చేయడం ఎంతో బాధాకరమైన పని అమెరికాలోని గత పన్నెండేళ్లలో యాభై శాతం మంది రైతులు ఒక్క డాలర్ కూడా సంపాదించుకోలేదు మిగతా వృత్తులతో పోల్చి చూస్తే రైతులే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది కూడా ప్రపంచంలోనే సంపన్నమైన దేశమైన అమెరికాలో ఇంత ఘోరంగా ఉందండి పరిస్థితి రైతులకి ఉద్యమం మేలు చేస్తుందంటే ఖచ్చితంగా చేస్తుంది మేము పునర్జీవింపజేసిన కొన్ని సాగు భూముల్ని చూస్తే మీకే అర్థమవుతుంది రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు అతని జీవితం ఎంత బాగుందో ఆర్థిక పరంగా మాత్రమే కాదు భూమి ఎంతో సంపన్నంగా ఉన్నప్పుడు ఆ నేల మీద నడవడమే అమితానందాన్నిస్తుందా సో సద్గురు మీరైతే ఈ ఉద్యమానికి పూనుకున్నారు కానీ ఇలా అడుగుతున్నందుకు క్షమించండి ఎంతైనా మీరు మీరే కానీ మీరు ఇరవై ఆరు దేశాల మీదుగా ముప్పై వేల కిలోమీటర్ల మేర బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మీకేమీ రిస్క్ అనిపించడం లేదా చూడండి మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా ఇంకా దేశాలు సమాజాలు నిద్రమత్తులోనే నిద్ర మత్తులోనే ఉంటే వాళ్ళని మేల్కొల్పడానికి ఏదో ఒకటి చేయాలి అవునా కదా ఖచ్చితంగా కాబట్టి నేను ఈ వయసులో నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఈ వయసులో ప్రపంచంలో నాకున్న గుర్తింపుకి ఎంతో సౌకర్యవంతంగా జీవించవచ్చు నేను ఎక్కడికి వెళ్ళిన ప్రజలు నా బాగోగులు చూసుకుంటాను నాకు తెలిసి అందుకే నేను మీరు మీరే అన్నాను కాబట్టి నేను ఏమీ చేయనక్కర్లేదు నేనెవ్వరికీ ఏమి నిరూపించాల్సింది లేదు నేనేంటో నాకు తెలుసు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా నేను సుఖంగా సంతోషంగా ఉండేలా ప్రజలు చూసుకుంటారు నన్ను నా దగ్గర ఏమీ లేకపోయినా సరే ప్రజలు నన్ను బాగా చూసుకుంటారు కానీ ప్రస్తుతం ప్రస్తుతం ఒక తరంగా మనం దీన్ని సరిదిద్దకపోతే తర్వాత ఎంతో బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే జీవ వైవిధ్యానికి వాటిల్లుతున్న నష్టం ఏ స్థాయిలో జరుగుతుందంటే ఇలాగే ఇంకొక ముప్పై నలభై ఏళ్లు పాటు కొనసాగితే దాన్ని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావాలంటే మరో నూట యాభై రెండొందల ఏళ్లు పడుతుంది కానీ ఇప్పుడే ఆ పనిచేస్తే మరో పది పదిహేను లేదా మహా అయితే ఇరవై ఏళ్లలో ఎంతో మార్పు సాధించవచ్చు అయితే దీని పట్ల ఎంతో భావం బాధ్యత కలిగి ఉండాలి ఇది మన తరానికి కూడా ఒక గొప్ప అవకాశం ఎందుకంటే మార్పు తీసుకొచ్చేందుకు ఇదే సరైన సమయం మనం తప్పకుండా మార్పు తీసుకురావాలి అవునవును ఇది రిస్కా అంటే అవును ఇది రిస్కే ఘోరమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కోవాలి యూరోప్లో చలి భీభత్సంగా ఉంటుంది మరోవైపు యుద్ధం అరేబియన్ ఎండలు అక్కడ థర్టీ ఎయిట్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది యూరోప్లో చాలా ప్రాంతాల్లో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది భారతదేశానికి వచ్చేసరికి వర్షాలు భారీగా కురుస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బందులైతే ఉంటాయి కోసం మానవాళి కోసం మీరు ఇది చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అంటే నేను నేను కూడా కదా ఏం చేయమంటారు వేరే సద్గురు మీరు మటిని రక్షించండి అని చెప్పినప్పుడు వలసలు ఆకలి బాధలు పేదరికం గురించి కూడా మాట్లాడుతున్నారు ఇందులో ఉన్న మరో కోణం గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆధ్యాత్మిక సాధకుడికి ఇదెంత ముఖ్యం దురదృష్టవశాత్తు ఆధ్యాత్మికత అనే పదాన్ని ఆ అన్ని రకాల మత సంస్థలు భ్రష్టు పట్టించేశాయి వాళ్ల దృష్టిలో ఆధ్యాత్మికం అంటే పైకి చూడ్డం ఆత్మ ఆకాశంలో ఉండదు ఇక్కడుంటుంది అంతేగా అంటే ఆత్మ పూర్తి ఉత్సాహంతో ఉండాలంటే శరీరం ఉత్సాహభరితంగా మనసు ఉత్సాహభరితంగా ఇంకా శక్తులు ఉత్సాహభరితంగా ఉండాలి ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడే ఆత్మ గంతులేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడే అవుతుంది లేదంటే లేదు మీరు ఏ శాస్త్రవేత్తనైనా అడగండి ఇవాళ సైన్స్ ఎక్కువగా అందుబాటులో ఉంది కానీ ముక్కల ముక్కలుగా దొరికే సైన్స్ మనకొద్దు మీకు గనుక సరైన పోషణ లభించి ఉంటే సరైన పోషణ అంటే అన్ని పోషకాలు లభించడం శరీరానికి కావలసిన అన్ని పోషకాలు మనం తినే ఆహారంలో ఉండడం ఇది మట్టి సారవంతంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అలాంటి ఆహారాన్ని ఒక నెల రోజుల పాటు తిని చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకే తెలుస్తుంది మీ స్వభావరీత్యా మీరు ఆనందంగా ఉన్నప్పుడే ఏదో దానివల్ల కాదు అప్పుడే భౌతికానికి అతీతమైన దానికోసం వెతుకుతూ ఉంటారు నిరాశావాదులు పరాన్ని అన్వేషించడం వాళ్ళు ఇవాళ సమస్యల్ని పరిష్కరించుకునేందుకే తంటాలు పడుతుంటారు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు మీరు చాలా బాగున్నారు కూర్చుంటే చాలు ఆనందంతో ఉన్నారంటే మీరిలా ఉన్నప్పుడే పరాన్ని అన్వేషిస్తారు అందరూ దీనికి విరుద్ధంగా ఆలోచిస్తారు ఏదో ఒక రకమైన కష్టాలు బాధలు దుఃఖంలో ఉన్న వాళ్ళే గుడికి లేదా మరో చోటికి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయిస్తారు అని యునో అది ఆధ్యాత్మికం కాదు అది కేవలం మీ సమస్యలకి సులువైన పరిష్కారం దొరుకుతుందేమో అని ప్రయత్నించడం అవునా మీరు గనక బాగా గమనిస్తే దురదృష్టవశాత్తూ ఈ భూమి మీద చేసే ప్రార్థనలన్నీ దాదాపు తొంభై శాతం ఇలానే ఉంటాయి ఓ మంచి దేవుడా ఇదివూ అదివు నన్ను కాపాడు రక్షించువని ఇది మీ మనుగడని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం ఆధ్యాత్మికం అంటే మీ మనుగడని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడం కాదు ఆధ్యాత్మికం అంటే మీ మనుగడకి సంబంధించిన అవసరాల్ని దాటి వెళ్ళడం ఎంతో నిజం ఇంకొక ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది మేమెలా సహాయం చేయొచ్చు ఎవరికైనా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కానీ లేక కంప్యూటర్ వాడే వాళ్ళు కానీ ఇలా ఎవరైనా కావచ్చు మేమంతా కూడా ఎలా ఈ ఉద్యమంలో మేము పాల్పంచుకోవాలి ప్రతి మనిషి సహాయం అవసరం మనం ప్రజాస్వామ్య దేశాల్లో జీవిస్తున్నాం ఇక్కడ ఇక్కడ అసలైన విలువ దేనికి ఉంటుంది అంటే అంకిలకే ప్రస్తుతం మొత్తం మట్టి గురించి మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం ఏదైనా మాట్లాడండి మట్టి గురించి మార్చి ఇరవై ఒకటి నుంచి ఒక వంద రోజుల పాటు ప్రతి ఒక్కరూ మట్టి గురించి మాట్లాడాలి మీరు నా గురించి ఏం చెప్పక్కర్లేదు నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా లేదు మట్టి గురించి మాట్లాడండి చాలు వీటన్నిటినీ కూడబెట్టి ఎంతమంది మట్టి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు ఇవాళ సోషల్ మీడియా వేదికల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఒకవేళ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు గనక ఓటర్లలో అరవై శాతానికి పైగా మట్టి గురించి మాట్లాడుకుంటున్నట్టు గుర్తిస్తే రాబోయే ఎన్నికల్లో వాళ్లు దీన్ని ఎన్నికల సమస్యగా మార్చారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా తీసుకొస్తుంది పాలసీలో మార్పు తీసుకురావాలంటే ప్రజలు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరచాలి ప్రస్తుతం మేం చేసేదంతా కూడా ఇదే ప్రపంచంలోని పలు దేశాల్లోని పౌరులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్నదే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం మన జీవితాలతో పాటు భవిష్యత్తు తరాల వారి దీర్ఘకాలిక ప్రయోజనాల పట్ల మనకు ఆసక్తి ఉందని తెలియజేయాలి ఎందుకంటే ఇంకా పుట్టని బిడ్డల మట్టిని మనం ఇప్పుడే వాడేస్తున్నాం అది క్రూరమైన పని అలా చేయడం ఎంతో క్రూరమైన పని కానీ మనం అది చేస్తున్నాం మీరు ఆనందంగా మర్చిపోవడం వల్ల అది జరగట్లేదని అనలేం కదా ప్రస్తుతం మనం ఈ స్థితిలో ఉన్నాం అనమాట ఏవైనా చేయండి మీకు నచ్చినది ఏదో ఒకటి ఆ వంద రోజుల పాటు రోజుకి కనీసం పది నిమిషాల సమయాన్ని కేటాయించండి మార్చి ఇరవై ఒకటి నుంచి వంద రోజులు ఈ సందేశం అందరికీ చేరేలా కనీసం పది నిమిషాలు కేటాయించండి ఊరికే అలా వీధుల్లోకి ఎవరో ఒకరిని దీని గురించి చెప్పండి ఇది చాలా పెద్ద సమస్య దయచేసి ప్రతిరోజు కొత్త వారిని కలిసి దీని గురించి చెప్పండి ఇది ఎంతో అవసరం హాయ్ బాయ్ ఇలాంటివన్నీ చెప్పే బదులు మట్టిని రక్షించు అని చెప్పండి ఇప్పుడు గనక మనం ఇది చేయకపోతే మనం మంచి జీవితానికి బై బై చెప్పాల్సి వస్తుంది మంచి జీవితం అంతా మనకి దూరం అయిపోతుంది ఈ ఉద్యమంలో నేను మీతో పూర్తిగా ఉంటాను సద్గురు అలాగే ఈ ఉద్యమాన్ని మీరు చేపడుతున్నందుకు మీకు ఎంతో ఉద్యమం మనందరి కూడా కాబట్టి మీరంతా విన్నారు కదా సద్గురు చెప్పింది మనమంతా కలిసికట్టుగా రావాలి మట్టిని రక్షించు దీన్ని సాకారం చేద్దాం యా వంద రోజులు వంద రోజులు ప్రతిరోజు వంద రోజులు Okay, thank you. Thank you very much.